విద్య వైద్యం వాక్ స్వాతంత్రం ఎలాగైతే మన ప్రాథమిక హక్కులో మన సమస్యల కోసం పోరాడటం వాటిని ప్రశ్నించడం కూడా మన ప్రాథమిక హక్కే ఈ ఊరు సంగతి బొత్తిగా మర్చిపోయినట్టున్నా ఈ ఊరికి నీకు బంధం తెగిపోయింది అనుకుంటావా మన కృష్ణవేని తెలుసుగా చిన్నప్పుడు మీరిద్దరు కలిసి ఆడుకునేవారు కదా ఇక్కడ డ్రైనేజ్ సిస్టం లాంటివి ఎందుకురా బాబు అంత పెద్ద మాటలు ఈ రోజుల్లో కూడా ఊర్లో మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు సరైన డ్రైనేజ్ సిస్టం లేదు మినిమం హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా లేవు ఇలాంటి ఊళ్ళు ఈ దేశంలో చాలానే ఉన్నాయి బాబు అయినా ఓట్ల కోసం డబ్బులు తీసుకోవడం ఇదేమన్నా కొత్త విషయమా దేశం మొత్తం ఇలానేరా జరుగుతుంది మారాలరా ఈ మార్పు దేశం మొత్తం రావాలి నా పొలం నేను నమ్ముకుంటున్నట్టు నా ఓటు నేను నమ్ముకున్నాను అది తప్పెలా అవుతుంది ఎప్పుడైతే మనం మన ఓటు నమ్ముకుంటున్నామో ప్రశ్నించే హక్కును కోల్పోతున్నాం ఓటుకి నోటే కదన్న బలం ఈ జనాల కోసమేనా ఇదంతా 10 రోజుల ముందు మందు పోసేవాడికి ప్రచారం చేస్తారు చివరి క్లాస్ పోసేవాడికి ఓటేస్తారు ఒక్కసారి డబ్బు తీసుకోకుండా ఓటు వేసి చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది రాజెవరో సేవకుడెవరో మనల్ని మనం అమ్ముకున్న రోజే ప్రశ్నించే హక్కును కూడా కోల్పోయాం